కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశం జరిగింది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ వైద్య సేవలు అందించే దాంట్లో ఏ విధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ పేషెంట్లకు వారికి సరైన మెడికేషను అకామిడేషను మూడవది సరైన భోజనము ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చిన్న చిన్న కంప్లైంట్లు తప్ప ఎక్కడ కూడా రాజీ లేకుండా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డాక్టర్లు కానీ పోలీస్ సిబ్బంది కానీ మీడియా వారు కానీ మిగతా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అందరూ కూడా మిగతా డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు కూడా అందరూ కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ అవి సర్దుబాటు చేసుకుంటూ ఈరోజు పరమటి ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువ కేసులు వస్తూ ఉన్నాయి. అంచేతే మొన్న మదనపల్లి శాసనసభ్యులు ఆధ్వర్యంలో మదనపల్లిలో కోవిడ్ హాస్పిటల్ను ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక వారం లోపల పలమనేరులో కూడా కోవిడ్ హాస్పిటల్ ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా పీలేరులో కూడా ఇందాక పీలేరు శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు వారు కూడా అభ్యర్థించారు పీలేరులో కోవిడ్ సెంటర్ కావాలని చెప్పి. అందుకని పీలేరు నియోజకవర్గంలో కలికిరి కేంద్రంగా అక్కడ కూడా ఒక హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కేసులన్నీ కూడా తగ్గుముఖం పట్టేదాకా ఇన్ని నెలలు ఏ విధంగా అయితే చిత్తశుద్ధిగా పనిచేసి సేవలు అందించారో డాక్టర్లు కానీ జిల్లా యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగం కానీ అందరూ కూడా, అదేవిధంగా రాబోయే ఇంకా కొన్ని రోజులు ఏదైతే మంది రోజువారీ దాదాపు 900 పైన కేసులు వస్తూ ఉన్నాయి. మరి ఇవి తగ్గుముఖం పట్టేదాకా మిగతా జిల్లాల్లో చాలా ఎక్కువగా వచ్చిన జిల్లాలన్నీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఆ విధంగా తగ్గుముఖం పట్టేదాకా అందరూ కూడా యథాతథం ముందు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో అదేవిధంగా కష్టపడి పనిచేసి మరి కోవిడ్ పేషెంట్లకు వారు మనసు నొచ్చుకోకుండా వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా సేవలు అందించాలని చెప్పి మాట్లాడడం జరిగింది. తప్పకుండా ఇక్కడ మన ఏదైతే ఈ టెస్టుల్లో భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామో అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు సేవలు అందించే దాంట్లో కూడా మన భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండాలని చెప్పి ఏదైతే మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఉందో ఆ ఆలోచన మార్పు పనిచేయాలని చెప్పి నేను అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. మరి ఈ సమావేశానికి మా పార్లమెంట్ సభ్యుడు రెడ్డప్ప గారు, డిప్యూటీ సీఎం గారు, అదేవిధంగా మా శాసనసభ్యులందరూ కూడా హాజరు కావడం జరిగింది. వారు కూడా చాలా సలహాలు సూచనలు జిల్లా యంత్రాంగానికి అందజేయడం జరిగింది. అవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని పనిచేయాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. తప్పకుండా మనం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా అదేవిధంగా కోవిడ్ పేషెంట్లకు మంచి సేవలు అందించే విధంగా పనిచేయాలని చెప్పి కోరడం జరిగింది. అది తప్పనిసరిగా అమలు చేస్తారని చెప్పి నేను భావిస్తూ మా డిప్యూటీ సీఎం గారిని మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటాను. మీకందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా ఈ కోవిడ్ అనే వ్యాధి కరోనా వైరస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా దానితో జీవించి దాంతో పోరాటం చేసే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి గారు కూడా మొదటి నుంచి కూడా మనందరూ కూడా ఈ కరోనా వ్యాధితో మనం పోరాడాలి, దాంతో కలిసి జీవించాలని కూడా చెప్పారు. ఈరోజు పెద్దలు మన పంచాయతీరాజ్ మినిస్టర్ గారు రెవీలో చాలా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పినట్టు కలెక్టర్ గారు అయితే నిరంతరం ఈ కోవిడ్ పైనే రాత్రి పగలు అనకుండా పనిచేస్తూ ఉన్నారు. డాక్టర్లు, నర్సులు,
శానిటైజర్ వర్కర్స్ కానీ పోలీసు సిబ్బంది కానీ వాళ్ళు ప్రాణాలు తెగించి కూడా మనకు ప్రాణభిక్ష పెడుతూ వాళ్ళు ముందుకు సేవ చేస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు పెద్దలు సిద్ధిరెడ్డి రామచంద్రరెడ్డి సార్ చెప్పినట్టు కోవిడ్ అనేది ఇంతకుముందు ఏ ఏ జిల్లాలో ఎక్కువైందో అక్కడ తగ్గుముఖం పడుతూ ఉంది. మన జిల్లాలో ఎక్కువ టెస్టులు చేశారు ఇప్పుడు కొన్ని రోజుల్లోనే మనకు కూడా తగ్గుముఖం పడుతుందని ఒక ఆశాభావం మనకు కూడా ఉంది. దాన్ని ఏ విధంగా తగ్గించాలనే దృక్పథంతో మాట్లాడి అన్ని దగ్గరలు కూడా కొన్ని సెంటర్లు పెట్టాలని చెప్పేసి పెద్దలు మన ఎమ్మెల్యే మదనపల్లి ఎమ్మెల్యే గారు కోరిక మేరకు అక్కడ కూడా కోవిడ్ సెంటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పలమనేరులో కూడా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సత్యవేళ్ళ కూడా పెట్టాలనుకున్నారు కానీ కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఆదిమూలం గారు గట్టిగా పట్టుబట్టినా అక్కడ పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉంది వారిని మాట్లాడమన్నారు. అక్కడ కూడా సర్దిస్తే అక్కడ కూడా ఒక సెంటర్ పెట్టే కార్యక్రమాలు చేయబోతున్నారు కాబట్టి మీ అందరి సహకారం ప్రతి ఒక్కరికి చేయాల్సిందిగా మేము కానీ ఒక బాధాకరమైన వాక్యం ఏ విధంగా ఉందంటే ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఏ విధంగా చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు తన ప్రాణాలు తెగించి డాక్టర్లు కానీ కలెక్టర్లు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నిరంతరం వీటిని ఏ విధంగా అరికట్టాలని బాధపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు చనిపోతూ ఉండేది హత్యలతో పోల్చడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయనకి హత్యలు చేసే కార్యక్రమాలు వెన్నుపోటు పోడ్చే కార్యక్రమాలు చేసే వ్యక్తి కాబట్టి నిరంతరం అతను పాజిటివ్గా ఆలోచించడు నెగిటివ్గా ఆలోచిస్తాడు. ఏ రకంగా మనం ప్రజల్ని తప్పుదో బాధాకరంగా ఉంది. అతను ఏ విధంగా ఉన్నాడంటే కరోనాకు భయపడిపోయినాడు. ఈ కరోనా అతనికి వచ్చినట్టుండదు ఎందుకంటే ఆయన ఇంతవరకు బయట రాలా నిరంతరం పోరాడుతున్నారు ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. ఎక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం తీసుకుని వచ్చి ఇంత విపత్తుల్లో కూడా వారు ప్రతి ఒక్కరికి సేవ చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళందరూ హత్యతో పోలుస్తాడు మంచి సలహాలు ఇవ్వడు. అతని చరిత్రే మీకు అందరికీ తెలుసు ఒక వెన్నుపోటుదారుడు 20 సంవత్సరాలు తమ్ముడు ఆదిమూలం చెప్పినట్టు వెన్నుపోటు పుడిచింది 25 సంవత్సరాల చరిత్ర ఆయనకి. ఎన్టీ రామారావుని మానసంగా చెప్పిన చరిత్ర 25 సంవత్సరాలు పూర్తి చేశాడు. నీరు మేము అది ఎందుకు అదేంది ఏం కమిటీది జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టి కార్యక్రమాలు చేసి 25 సంవత్సరాలు పూర్తి చేసినాడు. దానికి అతనికి మనం నువ్వు చేసిన ఘనకార్యం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉండదు. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా భోజనం వస్తుంది కానీ వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ ఈవెన్ మన ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సారు కలెక్టర్ గారు సూచనల మేరకు పనిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. అందరూ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వాళ్ళ పేషెంట్తో మాట్లాడుతున్నారు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక బాధాకర విషయం ఏమంటే చనిపోతే ఆ బాడీని తీసుకుని పోయేదానికి గ్రామస్తులు సహకరించట్లేదు. కానీ దాంట్లో ఇంతకుముందు కూడా చెప్పాను 4 గంటలు 5 గంటలే కానీ వాళ్ళు సహకరించండి వాళ్ళ తల్లిదండ్రులకి సంతోషపెట్టేటట్టు ఆ గ్రామస్తులు కూడా సహకరించండి వాళ్ళ భూముల్లో కూర్చుకునేదానికైనా సహకరించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ కూడా ఈ కోవిడ్ సెంటర్కి కన్వీనర్గా భాస్కర్ రెడ్డి గారు కూడా పనిచేస్తున్నారు. వారి సేవలు అందరి సేవలు కూడా మీరు గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషం ఉండాలని దేవుని ప్రార్థిస్తూ